हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल गुरुस योगा अंड फुड। ई रोज़ नेनु मीकु जोन्न पिल्लल पिंडी मरियु लड्डू एला प्रिपेर चेसुकोवालो चेसि चूपिस्तबोतुन्नानु। दानिकंटे मुंदुगा मरिन्नि हेल्दी रेसिपीस कोसम मा चैनल नि सब्स्क्राइब चेसुकोंडि। मन रेसिपीलोकि वेल्ले मुंदुगा जोन्नल योक्क उपयोगालु अंटे नाकु तेलिसिनि कोन्नि चेप्तानु। దాంట్లో ది బెస్ట్ అన్నది ఫస్ట్ చెప్తున్నాను నేనండి. ఈ జొన్నల పైపొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయండి. అంటే మిగతా ఏ మిల్లెట్స్లో లేని విధంగా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఏంటంటే మన శరీరంలోకి క్యాన్సర్ కారకాలను రాకుండా నిరోధిస్తుంది. ముఖ్యంగా మనకు లేడీస్కి అండి, ఈ మధ్యకాలంలో ఎక్కడ పట్టినా వింటున్న ప్రాబ్లం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అండి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చాలామంది చాలా విధాలుగా సఫర్ అవుతున్నారు. మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటి ఇంకా వేరే వేరే క్యాన్సర్లన్నీ రాకుండా యాంటీ ఆక్సిడెంట్లు అనేవి నిరోధిస్తాయి. ఇప్పుడు మనం జొన్న పేలాల పిండి మరియు లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇంకెందుకు ఆలస్యం రండి. మరి ఇక్కడ ఒక నేను కడాయి తీసేసుకుని స్టవ్ పైన పెట్టేసుకుని వెయిట్ చేసుకుంటున్నానండి. చూడండి, ఆ విధంగా ఒక కప్పుతో నేను జొన్నలు తీసుకున్నాను. ఈ జొన్నలు నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను కడాయి అనేది వేడెక్కిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. కడాయి చక్కగా వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం జొన్నల్ని, అంటే ఒక గుప్పెడ తీసుకున్నానండి, నేను ఎక్కువ తీసుకోలేదు, కడాయిలో యాడ్ చేసేసుకొని కొంచెం ఒకసారి అలా కదిపాను, అంతే ఏం చేయలేదు. చూడండి, మనకు 2-3 మినిట్స్ కల్లా ఇలా పేలాలు అనేవి వస్తున్నాయి. ఇంత చక్కగా, అంటే ఈ పేలాలు పేలేటప్పుడు మనకి కింద పోయే అవకాశం ఉంటుంది, అందుకని మూత పెట్టేసుకున్నానండి. ఇలా చక్కగా అంతా మూత పెట్టేసేసుకొని మీరు, అంటే ఆ పేలాలు పేలే సౌండ్ టప్ టప్ అనే సౌండ్ ఆగిపోయిందంటే మనకు చక్కగా మొత్తం పేలాలు అనేవి అయిపోయినట్టునండి. వీటిని నేను పక్కకు తీసేసుకుంటున్నాను. అదేవిధంగా మరికొన్ని జొన్నలను యాడ్ చేసుకొని పేలాలు అనేవి చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం, అంటే ఆ కప్పులో ఉన్న జొన్నలతో అంతా నేను పేలాలు చేసుకున్నానండి. చూడండి, పేలాలు మనకి ఒక చిన్న కప్పు తీసుకుందే ఎన్ని పేలాలు వచ్చాయో, చక్కగా మరిన్ని పేలాలు వచ్చేసాయి. దాంట్లోకి నేను ఒక కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. అంటే ఒక కప్పు జొన్నలు తీసుకున్నాం కదండి, అదేవిధంగా ఒక కప్పు బెల్లాన్ని, అదేవిధంగా ఒక కప్పు కొబ్బరిని. కొబ్బరిని మాత్రం మీకు ఇష్టం లేదనుకుంటే హాఫ్ కప్ అయినా తీసుకోవచ్చు. నేనైతే కొబ్బరిని ఒక కప్పల్లో తీసుకుంటున్నాను. ఈ జొన్న పేలాలని మనం ఇప్పుడు సగం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. చూడండి, సగం జొన్న పేలాలు మిక్సీ పట్టంగా ఆ విధంగా వచ్చేసింది. దాంట్లోకి నేను ఇప్పుడు సగం బెల్లాన్ని, అంటే మనం సగం జొన్న పేలాలు తీసుకున్నాం కాబట్టి సగం కప్పు బెల్లాన్ని మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. మిగతా సగం మిగతా జొన్న పేలాలు పట్టుకున్నప్పుడు యాడ్ చేసుకుందామని పక్కన పెట్టేసుకున్నానండి. అదేవిధంగా దాంట్లోకి నేను 2 ఇలాచి ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇలాచి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా మనం బెల్లం అంతా వేసి మిక్సీ పట్టుకున్నాక ఆ విధంగా వచ్చేసింది పేలాలు. మనం కప్పు కొబ్బరిని దాంట్లో సగాన్ని మళ్ళీ యాడ్ చేస్తున్నానండి. ఇది ఒకసారి ఎక్కువసేపు తిప్పద్దండి. కొబ్బరి వేసిన తర్వాత జస్ట్ ఒకసారి అలా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసేయండి. చూడండి, జొన్న పేలాలు పిండి చక్కగా మనకు రెడీ అయిపోయింది. చూడ్డానికి చాలా బాగుంది కదండి. చూడ్డానికే కాదండి, ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో మనకు ఆ కొబ్బరి పలుకులు అనేవి తగులుతూ ఆ ఇలాచీ ఫ్లేవరు చాలా బాగుంటుంది. దీనికి మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కానీ తీసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి. ఆ నెయ్యి అనేది యాడ్ చేయడం, అంటే నేను ఇప్పుడు చూపిస్తున్నాను నెయ్యి యాడ్ చేసుకొని కూడా ఎలా తినాలో. కొంచెం చిన్న బౌల్లోకి పిండిని తీసేసుకొని దానికి 1-2-3 టేబుల్ స్పూన్లు అండి. ఇంకా మీకు ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా యాడ్ చేసుకున్నాక చక్కగా మనం ఆ నెయ్యికి అనేది ఆ పిండి అంతా పట్టేసేటట్టుగా ఒకసారి స్పూన్ తోటి కలుపుకుందామండి. ఇలా నెయ్యి యాడ్ చేసుకొని తీసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నాకైతే భలే ఇష్టం అండి నెయ్యి యాడ్ చేసుకోవడం. నెయ్యి తినడం ఇష్టం లేని వాళ్ళు ఇంకా డైరెక్ట్గా పిల్లల పిండిని తీసేసుకోవచ్చు అండి. ఇక్కడ మాత్రం నెయ్యి యాడ్ చేసుకునేది చూపిస్తున్నాను. చూడండి, చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం ఆ నెయ్యి అనేది ఆ పిండికి పట్టేటట్టుగా చక్కగా కలుపుకొని అంతేనండి, ఇలా తీసుకొని తినేయడమేను. అది కూడా కష్టము అనుకుంటే, అంటే పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి ఇలా పిండి అనేది తినడం కష్టంగా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు మనం ఒక ప్లేట్లోకి పిండిని తీసేసుకుని కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండలుగా, అంటే బాల్స్ అంటే లడ్లు మాదిరి, లడ్లు అయితే ఏ విధంగా చుట్టేసుకుంటామో ఆ విధంగా చుట్టుకుందామండి. ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ కొంచెం కొంచెం నెయ్యి, అంటే చూసుకొని నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండలుగా చుట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా
ఉండలుగా చుట్టేసుకొని లడ్డులాగా చుట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి. అదేవిధంగా నేను ఈ విధంగా బాల్స్ అనేవి చుట్టేసి పక్కన పెట్టుకున్నానండి. చాలా బాగుంటాయి ఈ లడ్లు కూడా. పిల్లలు ఎలా ఇచ్చేసారంటే చక్కగా, అంటే పిండి అయితే కింద పోసే అవకాశం ఉంటుంది, పిల్లలు ఇలా లడ్లు చేసి ఇచ్చారంటే ఎక్కడా కింద పోయకుండా చాలా నీట్గా తింటారండి. అంతేనండి, జొన్న పిల్లల పిండితోటి లడ్లు కూడా రెడీ అయిపోయాయి. మామూలుగా అయితే ఈ రెసిపీ తొలేకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ప్రసాదంగా చేస్తారు. అలా పండగలప్పుడే కాదండి, మామూలు ఇలాంటప్పుడు కూడా వారానికి ఒకసారి చేసుకొని తినండి. మీరు తినండి, మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. చాలా హెల్దీ అయిన ఫుడ్ అంటే ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి రెసిపీ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి కొంచెం పిల్లలు కూడా ఇష్టంగా అంటే వేరియేషన్స్ స్వీట్ ఇవి కలుస్తాయి కదా, ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.